శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశానికి సభ్యులు ఎవరూ హాజరు కానందున వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. కాగా సమావేశంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పంచాయతీరాజ్ ఇంజనీర్ శ్రీనివాసరావు మృతి పట్ల సంతాప సూచకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్, సీఈఓ గౌతమ్ రెడ్డి, జిల్లా అధికారులు ఉన్నారు.